ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. చివరికి జగన్ ఎలాంటి స్థాయి వ్యక్తి అంటే, పిల్లలకి ఇచ్చే చిక్కీ కవర్ల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. ఎమ్మెల్యే వాసు గారేమో పేకాడు క్లబ్లు, జగన్ గారేమో చిక్కీల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద, స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద చిన్నప్పుడు మనందరం, నేను కూడా స్కూల్లో చదువుకున్నాం, ఎవరు అట్టలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి స్కూల్ అట్టల మీద, స్కూల్ పుస్తకాల మీద ఎవరు అట్టలు ఉంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఒక భగత్ సింగ్ పుస్తక ముద్రను ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది, మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది నోట్బుక్స్ అట్టల మీద. అలాంటిది జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా, దరిద్రంగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు? కాదు, మీరు నవ్వుతున్నారు కదా, మీరు చెప్పండి, ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఇతను 32 కేసులు పైన 39 కేసులు ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు బెయిల్ నుంచి ఉన్నాడు, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడున్న మీరు ఒకళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే, ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి, పోలీసులను నియంత్రణ చేసే వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసులు పైన, 5 సంవత్సరాల నుంచి బెయిల్. ఏం సూచిస్తుంది ఇది? మనకు మనోడు, ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. మీ భవిష్యత్తు ఇది. మీకు ఒక క్షణం ఆపితే మటుకు మీ గోళ మామూలు గోళ కాదు. నేను ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నేను. నాకేం స్థాయి ఉంటుంది అంటే, ఒక మనిషి అనుకుంటే సాధించగలడు. నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందాక మన పుట్ట మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా, సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు, ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా, ట్యాక్సులు కట్టా, నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా. ఎవరితో గొడవలు పెట్టుకోకర్లా, సజ్జల గారి చేత మాటలనిపించుకోకర్లా, జగన్ గారితో మాటలనిపించుకోకర్లా, వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది. ఎవరితో గొడవలు లేవు. కానీ మీకు ఏమి నచ్చుద్ది? మీకోసం నేను ఖుషీ సినిమాలో ఏ మేరా జహా ఏ మేరా గారు ఏ మేరా ఆశయా ఏ మేరీ దునియా తన కామ్ క్యాయా, ఇది సినిమాల్లో చెప్తే బాగుంటుంది, చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో చేయాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తూ ఉన్నారు. ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా. ఆ రౌడీ గ్యాంగ్ ఏం చెప్తాను, ఇక్కడ నీకేంట్రా పని ఇక్కడ, నీకు మా కాలేజీలో ఏం పనిరా, నీకు నువ్వెవడరా మా కాలేజీలోకి రావడానికి, ఒక విద్యార్థి తాలూకు కోపం అది. ఈరోజు నేను అదే అడుగుతున్నా, దోపిడీ చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ, నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి, నువ్వెవడవి నేను రోడ్డు మీదకి రావాలా లేదా అని చెప్పడానికి, నువ్వెవడవి. ఈ కోపం లేకపోతే సమాజంలో, ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం. మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా, ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా, మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం. మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని, మీ అవసరమే నా అవసరం, మీ కష్టమే నా కష్టం. ఆక్వా ఉంది ఇక్కడ, ఉంగుటూరు ఆక్వా రైతాంగం, 35% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి ఆక్వా ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ మొత్తం ఆక్వా చెరువుల వల్ల మీకు తాగునీటికి ఇబ్బంది ఉందా లేదా చెప్పండి. ఉంగుటూరు నియోజకవర్గంలో సరైన నీళ్లు వస్తున్నాయా లేదా, ఇబ్బందిగా ఉందా లేదా? మరి ఎవరు మాట్లాడతారు? వాసుబాబు గారేమో కూర్చొని పాపం పేకాట క్లబ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు, మీకు పైప్ లైన్స్ ఎవరేస్తారు? మీకు
వాసుబాబు గారు ప్యాకెట్ క్లబ్లో బిజీగా ఉన్నారు. మన కోసం పనిచేసే వ్యక్తి కావాలి. అందుకే ఉంగుటూరి మన ధర్మరాజు గారిని పెట్టాం గాజు గ్లాస్ గుర్తు మీద. పుట్టా మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. అనర్గళంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, అఫ్కోర్స్ ఇంగ్లీష్తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు. ఆయన గొంతు వినిపించాలి, ఆయన గళ వినిపించాలి. అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం. ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా. మీరు పవన్ కళ్యాణ్ నీకోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా. నాకు ఎవరు, నాకు చిన్నప్పుడు స్కూల్స్లో నాకు గురువుల మీద నాకు అమితమైన గురి, గురువులకి చాలా దండం పెడతాను నేను. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవ మహేశ్వర అంటాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటాం. అలాంటి గురువుల్ని, గురువులకి గౌరవం ఇవ్వకపోతే, గురువులకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? గురువులను ఏం చేస్తున్నాడు వైఎస్ జగన్? ఏం చేస్తున్నాడు? బాత్రూములు కడిగారా లేదా? గురువులకి ఏం చెప్తున్నాడు? బాత్రూములు కడిగారా లేదా? తప్పేం కాదు, బాధ్యత తీసుకోవటం వేరు, కానీ పాఠాలు చెప్పాల్సింది గురువుల్ని కూర్చొని. ఓకే, స్కూల్ పరిసరాలు బాగున్నాయా లేదా అది కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ మద్యం షాపుల్లో క్యూలు సరి చేయమంటే గురువులకి, అదా గురువుకి ఇచ్చే స్థానం? కొన్ని డబ్బులు సరిగ్గా ఇచ్చాడా? డబ్బులు సరిగ్గా ఇవ్వలా? పీఆర్సీ విషయంలో కూడా ఈ రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే. జగన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఈ రోజుకి ఒత్తిడి పెడుతుంది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు అందరికీ నేను చెప్తున్నాను, నేను ఉద్యోగి కొడుకుని, నాకు ఈ రోజుకి మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ వస్తుంది. నాకు తెలుసు పెన్షన్ ఎంత విలువైందో. మీ పెన్షన్ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద ఒక బలమైన పరిష్కారం కనుక్కోవడానికి నేను అసెంబ్లీలకు అడుగు పెట్టగానే కూటమి ప్రభుత్వంతో పెట్టే చర్చ మొదటి చర్చ మీదే అవుద్ది. అలాగే గణపవరం మండలంలో, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వైసీపీ నాయకులు జన సైనికుల్ని, టీడీపీ కార్యకర్తల్ని చాలా దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తున్నారంట. జనసేన టీడీపీ పార్టీలకి ఓట్లేస్తే మీ అంతు చూస్తాం, మీ చేతులు వేళ్ళు నరికేస్తామని బెదిరిస్తున్నారంట. వైసీపీ గూండాలకు చెప్తా ఉన్నా, జగన్ ఆధ్వర్యంలో నడిచే వైసీపీ గూండాలకి, ఉంగుటూరులో ఉన్న వైసీపీ గూండాలకి, రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గూండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం.